హలో అండి, హాయ్, గుడ్ ఆఫ్టర్నూన్, వెల్కమ్ టు మై ఛానల్ శ్రేయస్ బ్యూటీ అండ్ హోమ్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? సో నేను కూడా బాగున్నా. మీరు ఎలా ఉన్నారనేది తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో ఎక్కువ లెంత్ పెట్టను, జస్ట్ ఒక సింపుల్ బ్లాగ్ ఉంటుంది, చూడండి. చక్కగా నవ్వుకోవచ్చు, బాగా ఎంజాయ్ చేయొచ్చు, చాలా విషయాలు కూడా మాట్లాడుకుందాం బ్లాగ్. సో బ్లాగ్లోకి వెళ్లే ముందే, యాజ్ యూజువల్, బ్లాగ్ కొత్తగా ఉంటుంది కానీ మన రొటీన్ అయితే శారీస్ ఇవన్నీ చూపించడం అయితే మన షాపింగ్ ఇదంతా డైలీ జరుగుతూనే ఉంటుంది. కొత్త కొత్త మోడల్స్ ఏం వస్తున్నా ఏంటి అని చెప్పి చాలామంది అనుకుంటూ ఉంటారు. సో ఈరోజు వచ్చేసి యూనిఫామ్ అండి, బ్లాక్ కలర్ అనమాట. దీంట్ ఈ శారీలో ఓన్లీ 2 కలర్స్ అవైలబుల్గా ఉంటాయి, చూపిస్తాను, ఇంకో కలర్ కూడా చూపిస్తాను. ఫస్ట్ ఇది వచ్చేసి బ్లాక్ అండి. మొత్తం ఇదంతా డిజిటల్ ప్రింట్. మనము డోలా శారీస్ తీసుకున్నారు కదా చాలామంది, కౌ డిజైన్. సో సేమ్ క్లాత్, చాలా చాలా బాగుంటుంది. అంటే ఆ క్లాత్ కంటే ఈ క్లాత్ ఇంకా బాగుంటుంది అనమాట. చాలా డిజైన్ కూడా డిఫరెంట్. దీని మీద అంతా కూడా గులాబీలు వచ్చేసాయి, చూసారా, చాలా బాగుంది. ఇదంతా డిజిటల్ ప్రింట్. ఈ ప్రింట్ అస్సలు పోదండి. పళ్ళు అంతా కూడా, శారీ మొత్తం కూడా చాలా చాలా బాగుంది. ప్రైస్ అయితే సేమ్ అండి, మనకి డోలా ఎలాగా 550 రూపీస్ ప్లస్ 100 రూపీస్ షిప్పింగ్, సేమ్ ఇది కూడా అంతే 550 రూపీస్ ప్లస్ 100 రూపీస్ షిప్పింగ్. ఆంధ్రా, తెలంగాణ, మెట్రో సిటీస్ ఎక్కడికైనా అవైలబుల్ ఉంటుందండి. సో కొరియర్ ఛార్జ్ మాత్రం కంపల్సరీ పడుతుంది. మీకు ఏమైనా శారీ కనుక నచ్చినట్లయితే, అంటే ఇందులో వచ్చేసి 2 కలర్సే కాబట్టి చెప్తాను, ఇంకో కలర్ చెప్తాను. సో దీంట్లో అవైలబుల్ ఉన్న కలర్ ఇంకొకటి వచ్చేసి ఇది, ఇది కూడా చాలా బాగుందండి. సో బట్ దీంట్లో వచ్చేసి మనకి జస్ట్ ఓన్లీ 2 శారీస్ మాత్రమే అవైలబుల్ ఉన్నాయి. ఇన్ కేస్ మీకు కావాలి అనుకుంటే తొందరగా కూడా చేసేసుకోండి. సో ఈ 2 కలర్స్ మాత్రమే అవైలబుల్ ఉన్నాయి. దీంట్లో 550 ప్లస్ 100 రూపీస్ షిప్పింగ్ ఉంటుందండి, జస్ట్ ఓన్లీ 550 ప్లస్ 100 రూపీస్ షిప్పింగ్. చాలా చాలా బాగుంటాయి. ఆ తర్వాత వచ్చేసి బ్లాక్, అన్నిటికంటే నాకైతే, నాకు ఆ బ్లూ కంటే బ్లాకే చాలా బాగా నచ్చిందండి. ఎందుకంటే ఇది ఒక ఫ్యాన్సీ టైప్ శారీ, అందులో బ్లాక్ మీద ఈ డిజైన్ చాలా బాగా కనిపిస్తుంది, సూపర్గా కనిపిస్తుంది. అందుకే నాకు బాగా ఇష్టమయ్యే ఈ దీంట్లో మొత్తం అన్ని మనకి బ్లాక్ శారీసే వస్తాయండి. బట్ ఈ 2 శారీస్ ఎందుకు తెచ్చానంటే, కొంతమంది బ్లాక్ ఇష్టపడరు కదా, సో అందుకే ఇన్ కేస్ బ్లాక్ ఇష్టపడే పక్షంలో ఆ 2 శారీస్ తీసుకుంటారనే ఉద్దేశంతో తీసుకొచ్చాను తప్పించి. లేకపోతే దీంట్లో మొత్తం మనకి బ్లాకే వస్తుందండి. అంటే బ్లాక్ మీద డిజైన్ బాగా కనిపిస్తుంది అనమాట, చాలా మంచి లుక్ అండి. అంటే ఎంత అఫీషియల్ ఉంటుందంటే, మీరు ఎంతో రేటు పెట్టి ఒక 2000 3000 5000 పెట్టి తీసుకున్న శారీ లాగా ఉంటుంది అనమాట. యూనిక్ మోడల్ లాగా ఉంటుంది. ఎక్కడ తీసుకున్నారు ఈ శారీ అని చెప్పి కంపల్సరీగా అడుగుతారు. ఇదిగోండి, మనకి బోర్డర్ వచ్చేసి ఇలా వస్తుంది. ఇలాగ ఇలా మడత పెట్టినా కానీ చీర ఏం అవ్వదండి, జిగేల్ జిగేల్ మనం మెరవదు. చాలా సాఫ్ట్గా ఉంటుంది, చూసారా ఎంత సాఫ్ట్ ఉందో, చూసారా. మీకు కావాలనుకుంటే తీసుకోండి మొత్తం అంతా కూడా. సో చూడండి, అన్నీ కూడా బ్లాక్లే. సో ఇది స్క్రీన్ మీద నెంబర్ ఉంటుంది, ఆ నెంబర్కి మీరైతే వాట్సాప్ చేయండి, స్క్రీన్ షాట్ పెట్టండి, ఫోన్పే నెంబర్ ఇస్తాను, ఫోన్పే మనీ సెండ్ చేసి అడ్రస్ సెండ్ చేసి అంతే, శారీ మీ ఇంటికి వచ్చేస్తుంది అనమాట. సో ఇప్పుడు బ్లాగ్ ఉంటుంది. హలో అండి, హాయ్, వెల్కమ్ టు మై ఛానల్ శ్రేయస్ బ్యూటీ అండ్ హోమ్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? సో గాయస్, ఈరోజు మార్నింగ్ అండి ఈ వీడియో షూట్ చేసింది, షేర్ చేస్తున్నాను, చూడండి, నచ్చితే లైక్ చేయండి. ఒకసారి నేను చెప్టోలో ఆర్డర్ చేస్తే ఏమేమి ఆర్డర్ చేస్తాను చెప్తాను చూడండి. ఇది ఇప్పుడనే కాదండి, తర్వాత కూడా నేను ఇలా ఆర్డర్ చేస్తూనే ఉంటాను. ఇంకా నెక్స్ట్ వచ్చేసి, నాకు ప్రతిరోజు ఆర్డర్ చేయను కానీ కనీసం వారానికి 2-3 సార్లు మాత్రం ఆర్డర్ చేస్తాను. గత 2-3 రోజుల నుంచి ఆర్డర్ చేస్తున్నానండి. ఒక్కొక్కసారి ఎంత ఎగిరిపోతున్నాయంటే, కనీసం ఒకసారి 1000, ఒకసారి 700, ఒకసారి 500. సో అట్లా ఎగురుతున్నాయన్నమాట. బయటికి వెళ్ళి తెచ్చుకోవచ్చు అంటారు చాలామంది కూడాను. సో ఐఎమ్ సో సారీ అండి, చాలామంది నాకు డ్రెస్సెస్ గురించి, శారీస్ గురించి అట్లా వస్తూ ఉన్నాయండి. సో ఈరోజు నేను కొబ్బరి బొండాన్ని తెప్పించాను, కానీ ఆన్లైన్లో ఫ్రూట్స్ అంతంత మాత్రమే ఉంటాయండి, అంత ఇదిగా ఏమీ ఉండవన్నమాట. అట్టిపళ్ళు అయితే అస్సలు బాగుండవు. ఏదో ఒక్కోసారి తప్పక తెప్పిస్తాను, ఇంకా బయటికి వెళ్ళి ఎక్కడ తెచ్చుకుంటావరా బాబు అన్నప్పుడు తెప్పిస్తాను, కానీ మిగిలిన టైంలో తెప్పించాను. కానీ పుచ్చకాయ మాత్రం చాలా బాగుంటుందండి ఆన్లైన్లో. సారీ, ప్రైస్ కూడా చాలా రీజనబుల్ ఉంటుంది. ఇది ఐ థింక్ 85 or 90 రూపీసో. బయట కూడా మనకి 100 రూపీస్ లేనిది పుచ్చకాయ అయితే రాదు. అది ఈ టైంలో, ఎండాకాలంలో అయితే పుచ్చకాయలు బాగా చవకగా ఉంటాయి, కానీ ఈ టైంలో అంత చవకే ఉండవండి. మొన్నటి వరకు బాగా ఎక్కువ ప్రైస్ ఉన్నాయి ఆన్లైన్లో కూడా, 120 130 అట్లాగా. ఇప్పుడు కొంచెం అయితే పర్లేదు. సో సంతూర్ సోప్స్, నేను యూజ్ చేసే సంతూర్ సోప్ అండి ఇది. ఎప్పటి నుంచో ఇదే యూజ్ చేస్తున్నాను, ఇప్పుడే కాదు ఎప్పుడో అండి.
సో ఈరోజు వచ్చేసి శారీ వేర్ చేశాను కదా, శారీ వేర్ చేస్తే ఆ ఫీల్ వేరుగా ఉంటుందండి, చాలా బాగుంటుంది అన్నమాట. సో కొన్ని శారీస్ నిజంగా నాకైతే భలే అనిపిస్తాయండి, ఆ డిజైన్స్ అసలు ఎలా తయారు చేస్తారా బాబు అన్న ఫీలింగ్ వచ్చేస్తుంది అన్నమాట. తక్కువ ప్రైస్ ఉంటాయి, మంచి మంచి లుక్ వస్తాయండి, అవి నాకు బాగా అనిపిస్తాయి. సో మీకు ఈ శారీ ఎలా అనిపించిందో తప్పకుండా చెప్పండి నాకైతే. సో దీంట్లో బ్లౌజ్ వచ్చేసి మనకి ప్లెయిన్ బ్లౌజ్ వస్తుందండి, లోపల ఉంటుందన్నమాట. సో నేను కొత్తగా కట్టుకున్నాను కాబట్టి నేనేంటంటే బ్లౌజెస్ అవన్నీ ఏమి కట్ చేపించనండి, కట్ చెంగులో పోతాయి కదా. అందులో నాకేంటి అంటే శారీ కొంచెం పెద్దగా ఉంటే బాగా ఇష్టం, అందులో ఈ శారీస్ అన్నీ పెద్దగానే ఉన్నాయి. నేను యాక్చువల్గా శారీస్లో బ్లౌజెస్ అస్సలు స్టిచ్ చేయించనండి, నాకు అసలు ఇష్టం ఉండదు అన్నమాట శారీస్లో బ్లౌజెస్. ఏ శారీ అయినా కానీ నేనైతే బ్లౌజ్ స్టిచ్ చేయించను, నేను 5,000 10,000 పెట్టుకున్నా కానీ స్టిచ్ చేయించనండి. నేను ప్రశాంతంగా హాఫ్ పట్టు క్లాత్ తీసుకొని మంచిగా కాస్ట్లీ శారీస్ అయితే మగ్గం వరకు అలా చేయించుకుంటాను, కానీ ఇలాంటి శారీస్ అయితే ఫ్యాన్సీ శారీస్ అయితే రెడీమేడ్ బ్లౌజెస్ దొరుకుతాయి కదా మనకి ఇప్పుడు మంచి క్వాలిటీలో, అలాంటివి వేసుకుంటాను, అప్పుడు ట్రెండీ లుక్ వస్తుందండి. సో నార్మల్గా ఈ బ్లౌజెస్ నాకు ఎందుకు అనిపించదు అన్నమాట. సో మీలో ఎవరైనా కావాలంటే స్టిచ్ చేయించుకోవచ్చు కానీ బట్ నేనైతే అంత ఇదిగా ఇంట్రెస్ట్ చూపించనండి. సో ఈ శారీ మీద మీరు పింక్ కలర్ బ్లౌజ్ వేసుకున్నా కానీ చాలా బాగుంటుంది. ఇంక ఇక్కడ వచ్చేసి నేను మష్రూమ్ క్లీన్ చేసుకుంటున్నాను. సో మష్రూమ్స్ ఉన్నాయి, కూర వండడానికి టైం సరిపోలేదన్నమాట, బాగా బిజీగా ఉంటున్నాం కదా మనం ఈ మధ్య. సో ఇలానే ఉండాలండి, ఇలా గనక లేకపోతే నేనైతే పిచ్చిదాన్ని అయిపోతాను. ఈ ఓమికని పిలుస్తున్నాను, ఫుడ్ పెడతారు రారా అని చెప్పి. సోఫా చూడండి ఎలా చేస్తారు, పాడు చేస్తారండి సోఫాని, చండాలం చేస్తారన్నమాట. అందరూ నన్ను అడుగుతున్నారు ఎలా మేనేజ్ చేస్తున్నారు పిల్లల్ని, యూట్యూబ్ని, బిజినెస్ని, ఎట్లాగేంటి అని చెప్పి. సో ఎలాగంటే నాకు తినడం లేట్ అయిపోతుందండి, బాగా లేట్ అయిపోతుంది. సో బిఫోర్ ఏంటి అంటే బిఫోర్ వచ్చేసి ఓన్లీ మనకి యూట్యూబే ఉండేది కాబట్టి టైం టు టైం మంచిగా తినేదాన్ని. సో ఇప్పుడు ఏంటండి చూడండి ఎలా తిప్పిస్తుందో చూడండి ఒకసారి. సో అసలుకి టైం ఎలా అయిపోతుంది, పొద్దున ఎంత గడుస్తుంది, టైం ఎంత అవుతుంది, సాయంత్రం ఎలా గడుస్తుంది అని అసలు నా మైండ్లో నేను అసలు గుర్తుపెట్టుకోనండి, ఎందుకంటే అంత ఫాస్ట్ అయిపోతుంది అన్నమాట. తినడం అయితే తింటున్నాను కానీ ఈ మధ్య ఎందుకో నాకు నాలుక పెద్దగా టేస్ట్ తెలియట్లేదండి, నాలుక పూస్తుంది అన్నమాట. సో మజ్జిగ పెరుగన్నమే ఎక్కువ తీసుకుంటున్నాను నేనైతే, టేస్టీ టేస్టీ ఫుడ్స్ అస్సలు తినాలనిపించట్లేదు ఈ మధ్య. ఒక్కొక్కసారి ఎందుకు అసలు తినాలనిపించదండి, డ్యాన్స్ వేస్తుంది చూడండి యోమిక, డ్యాన్స్ బాగా వేస్తుందండి, అసలుకి చలాకీ చలాకీగా తిరుగుతూ ఉంటుంది అన్నమాట అటు ఇటు, నన్ను అటు ఇటు తిప్పిస్తుంది చూడండి. సో ఇంక ఇంతే ఇలానే మేనేజ్ చేస్తూ ఉంటాను, బట్ పిల్లలకి మాత్రం ఫుడ్ టైం టు టైం పెడతాను కానీ నేను టైం టు టైం తినడానికి ట్రై చేస్తూ ఉంటాను. నాకు కుదరదు అంత ఇదిగా తినాలి అంటే కుదరదు, ఇంతకు ముందులాగా వెరైటీలు చేస్తూ ఉండేదాన్ని కదా, బట్ ఈ మధ్య కొంచెం తగ్గింది. సో అందుకే ఈసారి కొంచెం టైం తీసుకుని మళ్ళీ తీసుకొద్దాంలే శారీస్ అని చెప్పి ఆలోచిస్తున్నాను. సో ఏందండి నాది ఏంటంటే వన్స్ బిజినెస్ రన్ చేస్తున్నప్పుడు కంటిన్యూగా రావాలి, లేకపోతే అందరూ మర్చిపోతారు వీళ్ళు బిజినెస్ చేస్తున్నారని మర్చిపోతారు. బట్ నేనేమనుకుంటున్నానంటే ఈసారి మనకి స్టాక్ అయిపోయిన తర్వాత మళ్ళీ స్టాక్ రావడానికి కొంచెం టైం తీసుకుందాం, ఒక 1 వీక్ కానీ 4 డేస్ కానీ, వీక్లో ఒక 4-5 డేస్ బిజీగా ఉండేటట్లు ఒక 2 డేస్ మంచిగా పీస్ఫుల్గా ఉండేటట్లు ప్లాన్ చేద్దామని అనుకుంటున్నాను. సో చూడాలి, నిన్నటి నుంచి స్టార్ట్ చేసాం కదా, నిన్న ఈరోజు రేపు ఎల్లుండి ఒక 4 డేస్ మాత్రం ఫుల్ బిజీ ఉంటాను, ఇంకా తర్వాత నార్మల్గానే ఉంటానని అయితే అనుకుంటున్నాను అన్నమాట. అలా ఉందాము, మరీ వీక్ మొత్తం బిజీగా ఉంటే ఇంకా మైండ్ అంతా డిస్టర్బ్ అయిపోయిద్ది మళ్ళీ ఇప్పుడే. కానీ బిజీగా ఉండడం నాకైతే బాగా నచ్చిందండి, చూడండి అటు వెళ్ళింది అటు పరిగెత్తింది ఇటు పరిగెత్తింది, తీరా అన్నం పెట్టించుకోవడానికి ఎన్నిసార్లు తిప్పిందో చూసారా, బాగా తిప్పుతుందండి అటు ఇటు, ఫుడ్ తినదన్నమాట. యోమికని అల్లరి చేస్తుంది గగన్ అట్లా కాదు, గగన్ని ఒక్క గదుం గదింతే చాలు తింటే తినేస్తాడండి, బట్ యోమిక మాత్రం దీనికి ఏం తెలియదు కదా, ఏదో ఒకటి అల్లరి చేస్తూనే ఉంటుందంటే చూడండి అటు ఇటు పట్టుకొని ఎలా తిరుగుతుందో చూడండి ఒకసారి, ఎన్నిసార్లు తిప్పిస్తుందంటే నన్ను, ఇంకా నాకు కాళ్ళ నొప్పులు వచ్చి కూర్చుంటానండి. ఇంకా లాస్ట్కి వచ్చిందనమాట తినటానికి నా దగ్గరికి, అదిగోని చూడండి ఈ శారీ మీద పువ్వులు బాగున్నాయి కదా ఫ్రెండ్స్, నాకు బాగా నచ్చిందండి ఈ శారీ.
మెయిన్ ఈ శారీ మీద ఉన్న డిజిటల్ ప్రింట్ ఇంకా చాలా బాగా అనిపించింది. ఫైనల్లీ అయితే అడిదిప్పింది ఇడిదిప్పింది అలా చేసింది ఇలా చేసింది ఇంకా కూర్చుందన్నమాట. సోఫాలో కూర్చుంటే ఇంక నా వల్ల కాదు అని చెప్పి ఇంక ఇక్కడ వచ్చి కూర్చున్న రా అని పిలిస్తే ఇంకా అప్పుడు వచ్చి నాకు ఫుడ్ అది పెట్టు అని చెప్పి అడుగుతుందన్నమాట. అంతే మనం దాని చుట్టూ తిరిగినప్పుడు అది తిందండి. సో ఈ బ్లౌజ్ వచ్చేసి కంప్యూటర్ ఎంబ్రాయిడరీ అండి, బాగుంటుంది బ్లౌజ్ బ్లాక్ కలర్. ఈ శారీలో వచ్చిన బ్లౌజ్ కూడా బ్లాక్ కలరే ఉంటుందండి, ప్లెయిన్ వస్తుందన్నమాట. కాకపోతే మీకు కావాలి అనుకుంటే నాకు స్క్రీన్ షాట్ తీసి నెంబర్కి పెట్టేయండి ఫ్రెండ్స్. ఇంకా వచ్చేసి ఏంటి అంటే ఇప్పుడు 3:30 అవుతుందండి, నేను గగన్ స్కూల్ నుంచి వచ్చాక మీకు ఈ వీడియో పోస్ట్ అయితే చేస్తాను. మన స్కూల్ నుంచి 3:30 వెళ్ళి తీసుకొని రావాలి. యోమికాని కూడా తీసుకొని వెళ్తాను. యోమిక నడవడానికి బాగా ఇష్టపడుతుందండి, ఎత్తుకుంటే అస్సలు ఉరుకోవట్లేదు అనమాట. పెరుగన్నం పెడుతున్నాను, చూసారా ఎన్నిసార్లు పిలిచాను రా అని చెప్పి, ఇంకా నా వల్ల కాదులే అని చెప్పి ప్రశాంతంగా కూర్చున్నానండి. కొన్ని శారీస్ ఏంటంటే మనకి మంచిగా ఫ్రీగా అనిపిస్తాయండి, కొన్ని ఏంటంటే అంత ఫ్రీగా అనిపించవు అసలు. ఒక్కొక్కసారి నాకు బాగా అలిపొచ్చే పద ఒక్కసారి బాగా అలిపొచ్చేస్తుందండి, కాళ్ళ నొప్పులు అవన్నీ వచ్చేస్తాయి అన్నమాట. అటు ఇటు ఎక్కువగా తిరగడం వల్ల, వీళ్ళ చుట్టూ పరుగులు తీయడం వల్ల. ఇంకా ఆ టైంలో మాత్రం ప్రశాంతంగా కూర్చుంటానండి, ఒరే వచ్చి పెట్టించుకోండిరా అనే చెప్తాను. నేనైతే వాళ్ళ చుట్టూ అస్సలు తిరగనండి. కొంచెం ఇప్పుడిప్పుడే కదా స్టార్ట్ చేసింది మన బిజినెస్, ఎలాకలా మేనేజ్ చేసుకోగలుగుతున్నాను. బట్ ఇల్లు మాత్రం ఎప్పటికప్పుడు నీట్గా పెట్టుకుంటానండి. ఈ బెడ్ మీద మాత్రం బెడ్షీట్ అస్సలు ఉంచరు, ఎందుకంటే తీసేస్తారండి. ఇంకందుకే నేను వేయడం కూడా మానేశాను, సోఫా మీద కవర్స్ కూడా వేయడం కూడా మానేశాను. ఎందుకు ఇలా అన్నీ తీసేస్తుంటే, వేయడం వేస్ట్ కదా. కింద ఫ్లోర్ మాత్రం రోజు తడిగుడ్డ పెడతానండి. అలానే పిల్లలకి టైం టు టైం ఫుడ్ కంపల్సరీ ఉంటుంది, వాళ్ళకి పెట్టిన తర్వాత నేను తింటాను. ఆ తర్వాత ఫోన్ కాల్స్ వస్తాయి, నెక్స్ట్ మాకు ఆ శారీ కావాలి ఈ శారీ కావాలని చెప్పి అడుగుతూ ఉంటారు. అవన్నీ ప్యాకింగ్స్ చేసుకోవడం ఇలా సరిపోతుందన్నమాట. ఓకే అండి, వీడియో నచ్చితే లైక్ చేయండి, బాయ్.